హాయ్ అండి వెల్కమ్ టు కుక్ టు ఈజీ ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం స్పెషల్గా ప్రసాదం కింద పెట్టడానికి బ్రౌన్ చన్నాతో ప్రసాదం ఎలా చేయాలనేది చూడబోతున్నామండి రండి ఈ ప్రసాదం చేయడానికి ఏమేమి కావాలి ప్రాసెస్ ఏంటి అన్నది చూసేస్తాం ఇక్కడ బ్రౌన్ చన్నతో మనం ప్రసాదం చేయడానికి ఫస్ట్ ఒక కప్ అంతా బ్రౌన్ చన్న తీసుకోవాలండి దీన్ని ఒక బౌల్కి వేసి శుభ్రంగా కడిగేయాలి కడిగి తీసుకొని వస్తామండి చూడండి బాగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ అంతా కళ్ళు పేస్తున్నానండి కళ్ళు పేసి వాటర్ పోసి ఎనిమిది గంటలు మనం నానబెట్టుకోవాలండి రాత్రి అంతా మనం నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ప్రసాదం ఎలా చేయాలనేది చూస్తాం రండి ఎయిట్ అవర్స్ తర్వాత మనం చూసామంటే చూడండి పప్పు బాగా నాని మనకు వచ్చిందండి ఇప్పుడు శుభ్రంగా ఒకసారి కడిగేసి దీన్ని బాయిల్ చేసి తీసుకోవాలి కడిగి తీసుకున్నాక దీన్ని కుక్కర్లో వేసి మనం బాయిల్ చేయబోతున్నామండి కడిగి తీసుకున్న ఈ పప్పుని కుక్కర్కి మార్చండి కుక్కర్కు మార్చినాక ముప్పా ఒక కప్పు అంతా వాటర్ పోయండి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసి ఐదు విసులు పెట్టి తీసుకోవాలండి ఐదు విసులు పెట్టి తీసుకున్నామంటే మనకు పప్పు కరెక్ట్గా ఉడికి వస్తుంది ఐదు విసులు తర్వాత పప్పు ఎలా ఉడికిందనేది చూస్తాం రండి ఐదు విసులు అయిపోయిందండి ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూసామంటే మనకు పప్పు సూపర్గా ఉడికి వచ్చిందండి చూడండి ఈ విధంగా మనకు ఉడికి రావాలి ఓన్లీ పప్పుని మనం పోపేయబోతున్నామండి ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఉప్పు మిరియాల పౌడర్ వేసి మనం సూప్ లాగా తాగొచ్చండి పొయ్యి మీద ఒక కడాయి పెట్టండి కడాయి వేడి అయిన తర్వాత రెండు టీ స్పూన్ అంతా ఆయిల్ వేయండి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం పోపు ఏం చేస్తామనేది చూస్తామండి ఆయిల్ అనేది ఇక్కడ వేడి అయిపోయింది ఇప్పుడు వేడిగా అయిన ఈ ఆయిల్లోండి ఒక టీ స్పూన్ అంతా మనం మినపప్పు వేస్తున్నామండి దీంతోపాటు ఒక టీ స్పూను చన్నదాలు వేస్తున్నామండి అలానే జీలకర్ర వచ్చి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాము ఆవాలు వచ్చి హాఫ్ టీ స్పూన్ వేస్తున్నామండి మనం వేసిన అన్ని పప్పులు బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీంతో పాటు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న నాలుగు మిరపకాయ అలానే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి మనం వేసిన పప్పు అలానే మిరపకాయ కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఈ పప్పుని కూడా పోపులో వేయాలండి పోపులో వేసి పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టేసి మనం ఫ్రై చేయబోతున్నాం దీంతోపాటు ఈ పప్పుకు సరిపడా ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత పొయ్యిని హై ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టేసి మనం చేయి వదలకుండా ఇలా ఫ్రై చేయాలండి అలానే మనం వేసిన ఆయిల్ అన్నది అన్ని పప్పుకు కోట్ అవ్వాలి ఆ విధంగా మీరు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అండి మనం దీంట్లో కొబ్బరికాయ యాడ్ చేయబోతున్నామండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ అంతా కొబ్బరికాయ తీసుకున్నానండి ఈ కొబ్బరికాయని నేను క్యారెట్ తురుముతాం కదండి దాంట్లో తురిమి తీసుకున్నాను అప్పుడు మనకు కొద్దిగా లావుగా వస్తుంది అంతే అండి ఇలా మనం తురిమి తీసుకున్న కొబ్బరికాయని కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసి తీసుకున్నామంటే అమ్మవారికి పెట్టడానికి మనకు ప్రసాదం రెడీ అయిపోయిందండి అంతే ఇలా రెడీ చేసుకున్న ప్రసాదంని మనం సర్వింగ్ బౌల్కు మార్చుకుంటామండి ఈ ప్రసాదంని మనం అమ్మవారికనే కాదండి వినాయక చవితి అప్పుడు కూడా ఏ పూజలైనా మనం ప్రసాదం నైవేద్యం పెట్టాలంటే ఇది చేయొచ్చు మీరు కూడా ఇంట్లో ఇలా బ్రౌన్ చెన్నతో ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చేసి చూడండి మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈసీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా కుక్ టు ఈసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి